ఇది ఆషామాషి విషయం కాదు. ఇందాక విజయ్ దేవరకొండ చెప్పినట్లుగా నన్ను కన్విన్స్ చేశాడు అంటే తనకి ఎంత నమ్మకం ఉండాలి సబ్జెక్ట్ మీద. ఆ నమ్మకం అన్నది ఈరోజు ఇంత పెద్ద సక్సెస్కి దోహదపడింది. అలాంటి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్గా తను రూపాంతరం చెందుతున్నటువంటి బన్నీ వాసుని, అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నటువంటి అల్లు అరవింద్ గారు నేను ప్రత్యేకంగా ఈ సభాముఖంగా నేను అభినందించక తప్పదు. అండ్ ఆల్ ద బెస్ట్, ఆల్ ద వెరీ బెస్ట్. ఇవన్నీ ఉండగా ఏమరా మాట్లాడుతున్నావు ఏందిరా డాష్ 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 డాష్, ఆ మాట నేను అనలేను. ఈ సినిమాలో వచ్చేసరికి మేడం 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 ప్లీజ్ ప్లీజ్ మేడం మీకు కాళ్ళు బొక్కుతాను మేడం మీకు పళ్ళు పట్టాను నన్ను అనకండి. ఈ వైవిధ్యాన్ని చాలా చక్కగా చూపించి శభాష్ అనిపించాడు. ఏంటి ఆ అర్జున్ రెడ్డేనా ఈ గోవిందం అని అనిపించేలాగా చాలా చక్కగా చేసి శభాష్ అనిపించాడు విజయ్ దేవరకొండ. నేను చాలా ముచ్చటపడ్డాను. అఫ్కోర్స్ ఆ సినిమా అర్జున్ రెడ్డి చూశాను, అంతకుముందు సాఫ్ట్ క్యారెక్టర్ చేసినటువంటి సాదా సీదా పెళ్లి చూపులు చూశాను. అండ్ అర్జున్ రెడ్డిలో చాలా అగ్రెసివ్గా బాగుంది. ఇది యాక్సిడెంటల్గా హిట్ అయ్యిందా లేకపోతే యూత్నికి కనెక్ట్ అయ్యిందా, ఏదో హిట్ అయ్యింది కానీ అన్ని వర్గాల ప్రేక్షకులే అది ఆకట్టుకోలేదు, ఇది సత్యం. అలాంటి విజయ్ దేవరకొండ ఈ సినిమాలో కంప్లీట్గా వేరే రకంగా ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఆ అమ్మాయి దగ్గర అలా అనుకోగ